ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటేమిటో తెలుసా? నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ నిజంగా కేసీఆర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. అటువంటి కేసీఆర్ గారే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి అని, దానికి ఆయన మద్దతు ఇస్తున్నారని, అవసరమైతే ప్రధానికి లేఖ కూడా తాను రాస్తాను అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి చెబితే, మామూలుగా మనమంతా కూడా ఎవరైనా ప్రజల కోసం ఆలోచించేవాడు ఎవరైనా ఏమాలోచన చేస్తాడు, దాన్ని స్వాగతిస్తాడు. మన రాష్ట్రం కాకపోయినా కూడా మన కోసం ఒక మనిషి మద్దతు తెలుపుతూ ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ కూడా రాస్తాను అని చెప్పిన ఆ స్వరం నుంచి స్వాగతిస్తాడు. స్వాగతించి మన ఎంపీలకు, మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు మన రాష్ట్రంలో ఉంటే ఆ 25 మంది ఎంపీలకు పక్కన అదే తెలుగు రాష్ట్రం పక్కన మరో తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఎంపీలు మరో 17 మంది తోడవుతున్నారు అని చెప్పి ఎవరైనా ఆనందపడతారా లేదా అని అడుగుతా ఉన్నా. కానీ 25 మంది ఎంపీలు ఒక్కరే ప్రత్యేక హోదా అడగకుండా ఆ 25 మంది ఎంపీలకు మరో 17 మంది ఎంపీలు తోడై 42 మంది ఎంపీలు ప్రత్యేక హోదా కోసం స్వరం వినిపిస్తా ఉన్న పరిస్థితిలో దానికి సంతోషించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రాజకీయం చేయడానికి నీచమైన ఆలోచనలు చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు జరగబోతున్నాయనే సంగతి తనకు తెలుసు. ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో తాను చేసిన పరిపాలన మీద, తాను చేసిన అవినీతి మీద, తాను చేసిన అరాచకాల మీద, తాను చేసిన అప్రజాస్వామిక విధానాల మీద, రైతుల అరచాట్ల మీద, తన పాలన వైఫల్యాల మీద ఎన్నికలు జరిగితే తనకు డిపాజిట్ కూడా రావన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు.